శుభమస్తు. మహాలక్ష్మి నమః. లక్ష్మి అంటే ఆరోగ్యం, లక్ష్మి అంటే ఆనందం. అలాంటి ఆరోగ్యప్రదమైన ఐశ్వర్యదాయకమైన లక్ష్మీదేవిని వస్తు రూపంలో మనం కొలిచే ప్రయత్నం చేస్తున్నాం, సంపద రూపంలో గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. నిజమైన సంపద ఆరోగ్యం, ఆనందం అని మర్చిపోయి భౌతికంగా కనిపించేటటువంటి నగలు, నాణాలు, మేడలు, మిద్దలు, ఆస్తిపాస్తులు, ఇవన్నీ లౌకికంగా కనిపించేవి, వీటినే లక్ష్మీదేవి స్వరూపంగా భావన చేస్తున్నాం. అలా అనుకున్నప్పుడు లక్ష్మీదేవిని పూజించాలి అంటే బ్యాంకుకి వెళ్ళాలి, కానీ ఆలయానికి వెళుతున్నాం, అష్టలక్ష్ములను పూజించే ప్రయత్నం చేస్తున్నాం. బ్యాంకులలో ధనాన్ని నిల్వ చేసేటటువంటి స్థలాలలో కరెన్సీ, లోహరూప సంపద మాత్రమే ఉంటుంది. ఆలయంలో, లక్ష్మీదేవి ఆలయంలో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని అనుగ్రహించే నిజమైనటువంటి దైవీయ రూపం ఉంటుంది. కనుక శుక్రవారం నాడు ప్రదోష సమయంలో అమ్మవారి ఆలయానికి వెళ్ళి సమష్టిగా మహిళలంతా కూర్చొని లలిత సహస్రనామ పారాయణ చేస్తే ఆనందం కలుగుతుంది. శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనైశ్వర్యై నమః, చితగ్నికుండ సంభూతాయై నమః. ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఉంటే శరీరంలో ఉండేటటువంటి నాడీమండల వ్యవస్థ ఉత్తేజితమై, ఉద్వేగభరితమై, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సంతరించుకోవడంతో పరిపూర్ణమైనటువంటి మానసిక ఆనందాన్ని పొందగలుగుతాం. ఏ విధమైన వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. అక్షర స్వరూపంలో అమ్మను చూచే నిమిత్తమై సనాతన సంప్రదాయం ఇలా సమష్టిగా సాయంత్రం వేళ పారాయణం చెయ్యాలి అనే మార్గాన్ని సూచించింది. దైవీయ శక్తిని మనం పెంపొందింపజేసుకునేటటువంటి పద్ధతులలో శుక్రవారం నాడు ప్రదోష సమయంలో మంత్రోచ్చారణ వలె లలిత సహస్రనామావళిని పారాయణ చెయ్యాలి. ఆ అమ్మవారిని ఒక్కొక్క నామం మనం అలా పలుకుతున్న కొలది ఆ నామంలో ఉండే అంతరార్థం సుబోధకంగా మనం అవగతం చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ ప్రతి మహిళలో కూడా అమ్మను దర్శించే ప్రయత్నం చేస్తే అఖండమైన ఆనందం చేకూరుతుంది. సంపద ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అతిథి గృహంలో ఉండవచ్చు, అద్దె గృహంలో ఉండవచ్చు, మేడలు మిద్దెలు ఉండవచ్చు, లేదా అపార్ట్మెంట్లో చిన్న గదిలో ఉండవచ్చు. ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండడం అనే అంశంలో మట్టుకు పరమాత్ముడు ఎవరిని ఎక్కువగా తక్కువగా చేసి ఉంచలేదు. భోజనం స్వీకరించే సమయంలో ఎవరు ఏది స్వీకరించినా చాలు అనే ఒక పరిమితిని పరమాత్ముడు మనకు నిర్దేశించి ఉన్నాడు. అలాగే తృప్తి అన్న పదాన్ని మనం గమనించినట్లయితే ఆ తృప్తి అన్న పదమే నేను అని కూడా మనకు బోధించి ఉన్నాడు. దైవవాక్యంగా మనం ఈ అర్థాన్ని విశ్లేషణ చేసుకున్నట్లయితే, దైవబోధగా మనం ఈ తృప్తి అన్న పదాన్ని అనుభవించే విధానాలలో ఏది తృప్తి అనే ప్రశ్న వేసుకున్నట్లయితే చాలు అన్న పదాన్ని మనం సమాధానంగా చెబుతూ ఉంటాం. ఆ చాలు అన్న పదం చెప్పే సమయంలో ఆహారం అయితే చాలు అంటాం, పుణ్యం అయితే చాలు అని చెప్పం, ఆనందం అయితే చాలు అని చెప్పం, దుఃఖం అయితే చాలు అంటాం. కనుకనే సంపద రూపంలో కనిపించేటటువంటి లక్ష్మీదేవిని పూజించే సమయంలో ప్రాచీనులు బహు జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ చంచలాయై నమః, చపలాయై నమః అంటూ సూచన చేశారు. కరెన్సీ రూపంలో ఉండేటటువంటి సంపద లక్ష్మీదేవిగా మనం భావించకూడదు. ఈ సంపద కరెన్సీ రూపంలో ఉండే సంపద ఎవరి వద్ద ఉంటే వారినే సేవిస్తూ ఉంటుంది. కుబేరుడు, నరవాహనుడిగా మనకు పురాణాలు సూచించడంలో ఉండే అంతరార్థమే ఇది. డబ్బు ద్రవ్యం ద్రవయతీతి, ఎవరి వద్ద ఉంటే వారిదే. కనుక చంచలమైనటువంటి ప్రత్యక్షంగా భౌతికంగా కనిపించేటటువంటి బంగారము, కరెన్సీ, దుస్తులు, వస్తువులు, మేడలు, మిద్దెలు, వాహనాలు, ఇది లక్ష్మీదేవిగా కాకుండా శుక్రవారం నాడు ఉదయమే లేచి కడప వాకిలి శుభ్రపరచుకోవడం, దేవతారాధన చేసేటటువంటి చోట దీపాన్ని వెలిగించడం, ఎవరిని దూషించకపోవడం, ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవడం, మనసును కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం, సాయంత్రం వేళ దీపారాధన చేయడం యథాశక్తి బాలబాలికలకు పంచదార లేక బెల్లము లేక పటిక బెల్లం ఏదైనా కూడా, అలాగే పుట్నాల పప్పు
వీటిని మిశ్రమంగా కలిపి అందరికీ పంచిపెట్టినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మి అంటే ఏమిటో తెలుసుకుందాం, లక్ష్మీదేవి అనుగ్రహం పొందుదాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.